నార్మల్గా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు. చిన్న జ్వరం వచ్చింది, ఆయాస పడుతున్నాడు లైట్గా అంటే సాయంత్రం రోజున ఈయన హాస్పిటల్కి తీసుకొచ్చారు. నేను ఈ హాస్పిటల్ వద్దు ఆ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఈడు వదిన శ్రీదేవి బ్రోకర్ ఈడికి జనాన్న అమాయకులు ఎవరుంటాలని ఎరేసి వీడి దగ్గరికి పంపుతూ ఉంటుంది. వీడు వైద్యం ట్రీట్మెంట్ బాగా చేస్తాడు మా మరిది, రోజుకి 20,000 మీ ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు దాని మాట నమ్మకు అది ప్రాణాలు తీసేస్తుంది. అక్కడ ఎవరికి తిండేది సరిగ్గా పెట్టట్లేదు, 3 రోజుల్లోనే పంపించేస్తున్నారు కోవిడ్ కేర్ సెంటర్లో. అక్కడ ఆమె చూసి నువ్వు భయపడిపోతావు, అదే నా మరిది దగ్గర ఉంటే క్షేమంగా ఉంటావు, 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తావు అని చెప్పింది. పెళ్ళం మాట వినొద్దు అని చెప్పింది. శ్రీదేవి మావులేశ్వరరావు తీసుకొచ్చి మా ఆయన్ని ఇక్కడ పెట్టారు. పెడతా రోజు మామూలు హెల్త్ కండిషన్తో ఊపిరి తీసుకుని వెళ్తున్న ఓడు బాగానే ఉన్నాడు, తెల్లారి కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆక్సిజన్ పెట్టారు, ఆక్సిజన్ లేకుండా బతకలేని స్థితికి తీసుకొచ్చేసాడు. మామూలుగా ఊపిరి తీసుకున్న ఓడిని ఆక్సిజన్ పెట్టేసి తీసుకోలేని లెవెల్కి తీసుకొచ్చేసాడు. మరుసటి రోజు వచ్చాను, రిపోర్ట్లు చూపించండి, నేను ఎంఫార్మసీ చదివాను, రిపోర్ట్లు చూపించండి, నాకు కొంచెమన్నా అర్థమవుతుంది, ఆక్సిజన్ ఎందుకు పెట్టారు, ఆక్సిజన్ అవసరం లేకుండా నా మొగుడు వచ్చాడు అంటే 35,000 రూపాయలు ఇంజక్షన్ తెచ్చుకోమన్నాడు. ఇదేంటి, నీకు రోజుకి 20,000 అన్నావు, 35,000 ఇంజక్షన్ తెచ్చుకోమంటున్నావు, ఏం చేస్తావు అని అడిగాడు. మీరే తెచ్చుకోవాలి అన్నాడు. ఆ కౌంటర్లో రవి మేనేజర్ ఉన్నాడు వెధవ, ఆడేమన్నాడో తెలుసండి, డాక్టర్లకు అన్నీ తెలుసు, ముందు డబ్బు కట్టు, మాకు డబ్బు కట్టడమే కావాలి, డాక్టర్లు చూసుకుంటే నీకు వైద్యం గురించి అడుగుతావు ఎందుకు, నీకేం తెలుసని, నీకు తెలుసా అందరూ వచ్చి ఇలాంటి అంబులెన్స్ లో తరలించుంటే నా బాత బతుకుతుందండి, భవానీ బతికి భవాని అని తెలుసుపోయాడే, మా ఆవిడ బతికిస్తుంది అని ఆర్తనాదాలు చేశాడే, ఎందుకు చంపేశాడు, ఎందుకు చంపేసి బాధను పెట్టారు, నన్ను చంపే నా ఇద్దరు పిల్లల్ని మార్చేసి చెవి మోత ఎక్కిపోయింది. భీమవరం ఎంఆర్ఓ కాల్ చేశాను, సబ్ కలెక్టర్ కాల్ చేశాను, హోమ్ మినిస్టర్ పిఎస్ కాల్ చేశాను, ఎవరైనా వెళ్ళి చూస్తాను 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 అన్నారు. ఇప్పుడు వినోదం చూస్తున్నారు, చూడండి నన్ను, చూడండి నన్ను, వినోదం 4,50,000 చచ్చిపోయే ముందు కూడా నువ్వు 100,000 కట్టించుకున్నావు, 3 రోజుల్లో ప్లాస్మా తెస్తే బతుకుతాడు అన్నవాడు, 1 రోజులో ఎందుకు చంపేశావు, నీకు వైద్యం రాదు చిన్నబాబు, నందిక చిన్నబాబు, ఒక ఎస్సీ కుటుంబాన్ని చంద్రవంతర చేసేసి వినోదం చూస్తున్నారా, ఇప్పుడు ఎంత తరలించండి, ఇక్కడ వాళ్ళందరినీ బతికించండి, ఇలాన్నీ ఈడిని తీసుకెళ్ళిపోండి. ప్రైవేట్ హాస్పిటల్ ఏంటండి, బాబుకి దగ్గు అని బయటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసండి, గంటకో లెక్క డాక్టర్ని తీసుకొస్తాడండి, ఒకడ కిరణ్ అంట, ఒకడు పుల్లయ్య అంట, ఒకడు ఎల్లయ్య అంట, ఆడ బోర్డులు అందంగా స్క్రీన్ ప్లేలో అందంగా డాక్టర్లు మేకప్ అయ్యి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటారు, ఒకటి రాస్తాడు సిరప్ పిడితే అమరాక్సిల్ అని, మళ్ళీ మధ్యాహ్నం తగ్గలేదండి డాక్టర్ గారు అని మరుసటి రోజున వస్తే ఇంకొకటి, అయ్యో ఇది కిరణ్ రాసాడా, ఈ డగ్గు సూట్ అవుది ఏ బాడీకి, ఏజ్ ఎంత, 4 ఇయర్సా, కరెక్ట్గా చెప్పు, ఇంకోటి రాస్తాం ఈ అమరాక్సిల్ ఎస్సీ రాయండి, అది రాస్తే తగ్గుతుంది, అది రాస్తారు చూడ్డానికి 500 ఫీజు, ఇంకా ఎక్కువగా ఉంటే 1,000 రూపాయలు ఫీజు, రూమ్ 1,000 రూపాయలు, ఆడి తద్దినవాడు దినవాడు వారం అన్నీకి. పైగా ఈ రాధాకృష్ణ అన్నటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా సార్, రికార్డు స్థాయిలో చెప్పాడు ఆ మాట, ఇప్పటికీ మారుమోగుతున్నాయి నా గుండెల్లో, నా అందమైన కుటుంబాన్ని చంపేసే చేత కానీ వెతవై వీడు ఏం చెప్పాడో తెలుసండి, గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా ఆక్సిజన్ సిలిండర్ నేనే ఇచ్చాను, వెంటిలేటరు నా దయా దాక్షిణ్యాలతో ఏలూరు కోవిడ్ సెంటర్ లో నడుస్తుంది, ఒక్క వెంటిలేటర్తో నీ భర్తను బతికించలేవు, నా దగ్గరే ఉన్నాయి సదుపాయాలు, మీ ఆయన్ని పంపను, ఇంటికి వచ్చేస్తాడు అని చెప్పాడు, నా మొగుడు వచ్చేస్తాడా, నా మాయకంగా ఈడికి అప్ప చెప్పలేదు, నా జీవితాన్ని ఏం చేశాడు, 35 సంవత్సరాల్లో హెల్త్ పరంగా ఏ అలవాట్లు లేని వ్యక్తి, అందంగా వచ్చిన వ్యక్తి ఎలా చనిపోయాడు, ఎక్కడుంది రికార్డు భీమవరం చరిత్రలో, ఎక్కడుంది రికార్డు కరోనా రికార్డులో, చనిపోయిన వ్యక్తి ఎవడున్నాడు, 70 ఏళ్ళు కూడా బతికాడే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తట్టుకున్నాడు ఆ వయసుకి, నా భర్త ఎందుకు తట్టుకోలేదు, 35,000 ఇంజక్షన్లు తెమ్మన్నావు, 2 రోజున అన్నావు ప్లాస్మా ట్రీట్మెంట్ ఇస్తే బతికేస్తాడు అన్నావు, ప్లాస్మా బి నెగిటివ్ అన్నావు, కాసేపు బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అన్నావు, వాలంటీర్లకు మతిపోయింది క్లియర్ బుధానయ్యా అన్నాను, లేదు ప్లాస్మా అన్నారు, పిచ్చకొక్కలా అందరినీ అడిగాను, చంటి పిల్లలు ఇద్దరిని వేసుకుని వెళ్ళి అడిగితే 3 రోజులకు వచ్చినా బతుకుతాడన్నారండి, ఆ మరుసటి రోజునే చంపేశారు, చచ్చిపోయాడని చెప్పలేదు.
లేదు, 100,000 రూపాయలు కావాలి ఫీజు అన్నారు. నైట్ ఫోన్ చేశాడు రవి గారు, 150,000 పట్టుకురంటే అప్పు చేస్తేస్తానండి, ఆక్సిజన్ ఇక్కడ నుండి ఏమోనా మా డాక్టర్ గారు ఆక్సిజన్ తీసేస్తారు, డప్పు పట్టుకుని రామ్మా అన్న పట్టుకొస్తానండి అని కాళ్ళు అట్టుకున్నాను. తెల్లారుజామున కూడా డబ్బు కట్టాను. తర్వాత చచ్చిపోయాడు అని ఇచ్చారు. నిజంగా కోవిడ్తో చచ్చిపోతే డెడ్ బాడీని తుని వరకు ఇస్తారండి. కవర్ వేయకుండా, కవర్ వేసే కదా ఇస్తారు, తీసుకెళ్లి వాళ్ళు కూడా కవర్ వేసుకునే కదా తీసుకెళ్తారు. ఈ పిల్లోడు ఏం చేశాడు, అమ్మా నానేవి అని అడుగుతున్నాడు. 4 సంవత్సరాల పిల్ల ఎక్కడ బతకమంటారు, మురుగులు లేకుండా బతకలేవా అని అడిగాడు. 35 సంవత్సరాలకి నా భర్తను చంపేశారే, నేను విధవగా ఉండగా బతకాలా, ఆలపంచిన ఏళ్ళ పంచనా నా పిల్లల్ని చేర్చుకుని బతకాలా, ఏ ఉద్దేశంతో చంపేశావు, నీకు వైద్యం రానప్పుడు నీకు నైట్ నీకు కోవిడ్ కేర్ సెంటర్ పర్మిషన్ ఎవరు ఇచ్చాడు నీకు, నీకే వైద్యం తెలుసా నీకు ఇచ్చారు. నేను అడుగుతున్నాను, రష్యాలో చదివావు, ఏ అనుభవంతో వచ్చావు, ఇంతకు ముందు చిన్నపిల్లల జీవితాలతో ఆడుకున్నావు, ఎన్నో కేసులు ఉన్నాయి, ఎవడు ముందుకు రావట్లేదు, ఏమంటే రాజులు అంటున్నాడు, చంపేస్తావా, చంపే ధైర్యంగా ముందుకు వచ్చాను, నా పిల్లని నా ముగ్గురు దగ్గరికి పంపించే నా ముగ్గురిని రారా, జీవితం పోగొట్టుకున్నారా, తండ్రి అంటారు, తండ్రి క్వారంటైన్కి వెళ్ళిపోయాడండి ముగ్గురు పిల్లలతో. 86 ఏళ్ళ ముసలావిడ నన్ను చూసి ఏడుస్తుంది. అలా నిశీధిలో జనమంతా వెళ్ళిపోయారండి, తాళాలు వేసుకుని బంధువులందరూ స్విచ్ ఆపేశారు, ఎవరూ రావట్లేదండి మా దగ్గరికి. చెత్తవాడు కూడా ప్రతి నెల 100 రూపాయలు ఇస్తాను. మానవత్వంతో ఆ ముసలోడు ఆ జీతానికి ఏం సరిపోతుంది, వాడు ఏమన్నాడు తెలుసండి, కరోనాతో చచ్చిపోయి చెత్త మేము పట్టుకెళ్ళమన్నారు. నేను వెళ్ళి పాడేసుకున్నానండి కాలంలో తెల్లారుజామున. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.